राष्ट्र कमिटी पिलुपुलो भागंगा चलो आईटीडीए कार्यक्रमानिकी रंपचोड़वरम एजेंसीलो उन्ना आशा वर्कर्लंदरू सुमारु 5.5 गंटल पाटू आईटीडीए वद्द बैठाइंचारू। ఈ సందర్భంగా ఆశా యూనియన్ రాష్ట్ర నాయకురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ చలో ఐటీడీలో భాగంగా మెమోరాండం ఇవ్వాలని, ఐటీడీకి వస్తే కనీసం ఆశా వర్కర్ల మెమోరాండం తీసుకోకపోగా ఆశా వర్కర్లందరినీ రోడ్డు మీదనే కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆశా వర్కర్స్ ఆరోపించారు। ఇటీవల వైరామవరం మండలంకు చెందిన ఆశా కార్యకర్త వైద్యులు నిర్లక్ష్యానికి గురై మరణించింది। ఈ మేరకు బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పీఓకి వినతి పత్రం అందజేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు। బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। 15 రోజులు అవుతున్నా స్పందించని కారణమున ఈ రోజు మధ్యాహ్నం ఆశా కార్యకర్తలందరం ఐటిడిఏ వద్ద ఆందోళన చేపట్టి పీఓతో చర్చించుట కొరకై వారి వద్దకు వెళ్ళగా కనీసం గిరిజన మహిళలు అనే సంస్కారం లేకుండా చర్చలు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు।